వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుజాత రచన, కొమ్మూరి సాంబశివరావు గారు. 4వ భాగం ప్రారంభం. మర్నాడు యథాప్రకారం గడిచింది. శ్రీనివాసరావు సాయంకాలం క్లబ్బుకు వెళుతూ, నువ్వు లేడీస్ క్లబ్లో చేరావుగా, నిన్నక్కడ దింపుతాను రా అన్నాడు. సుజాత కారెక్కింది. క్లబ్బు దగ్గర కారు దిగుతుండగా శ్రీనివాసరావు 500 రూపాయల నోట్లు ఇచ్చి, ఖర్చుకు నీ దగ్గర ఉంచుకో, అయిపోతే మళ్ళీ ఇస్తాను అన్నాడు. సుజాత నవ్వి, నా సొంత ఖర్చుకా, ఇంటి ఖర్చుకా అని అడిగింది. అన్నిటికీ. 7 గంటలకు కారు హారన్ మొగ్గగానే సుజాత క్లబ్లోంచి బయటకు వచ్చింది. రాత్రి భోజనాలు అయ్యి మేడ మీదకి వెళ్ళగానే శ్రీనివాసరావు గుడ్ నైట్ చెప్పాడు సుజాతకి. అతనికి లేని ఆరాటం తనకెందుకని గుడ్ నైట్ అన్నదామే. శ్రీనివాసరావు వెళ్ళిపోయాడు. సుజాత వసారాలో క్రితం రాత్రిలాగే ఫేము కుర్చీలో కూర్చుంది. అర్థం లేని ఆలోచనలు. గంట గడిచింది. కింద హాల్లో గడియారం 9 కొట్టింది. మెడ్ల దగ్గర ఏదో అలికిడి అయ్యేటప్పటికీ వెనక్కి తిరిగి చూసింది. పొన్నమ్మ పాల గ్లాస్ తీసుకొని వచ్చింది. సుజాత చేయి జాపింది. కానీ పొన్నమ్మ చూడకుండా తిన్నగా తన భర్త గదిలోకి వెళ్ళింది. సుజాత ఒళ్ళు మండిపోయింది. వంటదానికి ఇంత పవరా, మర్చిపోయిందేమో అనుకొని కోపం దిగమింగింది. ఇన్నేళ్ల నుంచి రోజూ పాలు తీసుకెళ్లడం అలవాటై ఉంటుంది. తను పాలు తీసుకురానక్కర్లేదని, వంట మనిషే తెచ్చి ఇస్తుందని తన భర్త తనతో చెప్పిన మాట పొన్నమ్మకి ఎలా తెలుసు? తన భర్త చెప్పాడా? పాలు ఇచ్చి బయటకు రాగానే కోపడాలనుకుంది. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, పొన్నమ్మ బయటికి రాలేదు. ఆమె వెళ్లడం తను చూడలేదా? భర్త గదివైపు చూసింది. తలుపు మూసి ఉంది. లోపల దీపం వెలుగుతోంది. చరచరా మెట్లు దిగి కిందకు వెళ్ళింది. భోజనాల గదిలో నిలబడి టేబుల్ క్లాత్ మడుస్తున్నాడు బట్లర్. పొన్నమ్మ ఏది అని అడిగింది సుజాత. బట్లర్ తల ఎత్తకుండా తెలియదు అన్నాడు. అయ్యగారికి పాలిచ్చి కిందకి వచ్చిందా? నేను చూడలేదు. క్వార్టర్లో ఉందేమో, వెళ్ళి చూడు, నేను పిలుస్తున్నానని చెప్పు. బట్లర్ వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చి లేదని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది సుజాత కోపంగా. ఏమో, అయ్యగారి గదిలో ఉందేమో. లేదు, అయ్యగారు తలిపేసుకున్నారు. బట్లర్ ముఖం తిప్పేసుకొని పాలు ఇచ్చి కిందికి రాలేదు అన్నాడు. అతని గొంతులో వెక్కిరింపు, కోపం, అసహ్యం ధ్వనించాయి. ఏమిటా మాటలు, కిందకు దిగి రాకుండా ఏమవుతుంది? నాకేం తెలుసు అన్నాడతను కాస్త విసుగ్గా. పాలు తెచ్చి నా చేతికివ్వమని, తను తీసుకువెళ్ళి అయ్యగారికి ఇవ్వనవసరం లేదని చెప్పాను. ఎందుకు తీసుకెళ్ళింది? అయ్యగారు తననే తీసుకురమ్మన్నారేమో. మితిమీరి మాట్లాడుతున్నావు, జాగ్రత్త. బట్లర్ మౌనంగా ఉండిపోయాడు. అతని ప్రవర్తన ఆమెకేమీ అస్సలు నచ్చలేదు. పనివాళ్ళని అదుపులో పెట్టేవాడు లేక ఇన్నాళ్ళు వాళ్ళు ఆటలు సాగి మితిమీరిపోయారు. తను ఇక ఊరుకోకూడదు. వీళ్ళందరినీ తీసేసి కొత్త పనివాడని పెట్టుకోవాలి. భర్తతో ఆ విషయం ఇప్పుడే మాట్లాడాలని దబదబా మెట్లెక్కి తలుపు తట్టింది. ఎవరు 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 అని అడుగుతారేం? ఇంకెవరు, నేనే. ఎందుకు? మీతో మాట్లాడాలి. రేపు మాట్లాడవచ్చు అన్నాడు గదిలోంచి అతను. ఇప్పుడే మాట్లాడాలి, దయచేసి తలుపు తీయండి. సారీ, తలుపు తీయడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అని అడిగింది కోపంగా. గొడవ చేయక వెళ్ళి పడుకో. మీకు పాలు వచ్చాయా? ఆ. పొన్నమ్మ తెచ్చిందా? అవును. పొన్నమ్మ ఏమైంది అని నాలిక కొరుక్కుంది. ఏమిటా ప్రశ్న, తనేనా అలా అడిగింది? చ, తనని తాను అవమానపరుచుకుంటోంది. ప్లీజ్ వెళ్ళి పడుకో అన్నాడు శ్రీనివాసరావు గది తలుపు తీయకుండా. తలుపుకు చెవి ఆనించి పెట్టింది సుజాత. గుసగుసలు వినపడ్డాయి.
గాజులు గలగల సన్నగా వినపడింది. సుజాతకి తల తిరిగినట్లయింది. తనని బురదలో పడేసి దొర్లించి అందరూ కలిసి నవ్వుతున్నట్లు అనిపించింది. వసారాలోకి వెళ్ళి ఫేమ కుర్చీలో కూర్చుంది. ఏడవడం లేదు. కళ్ళల్లో ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. నిజమా? ఆ బట్లర్ అన్న మాటల్లో నిజముందా? నిజంగా పొన్నమ్మ తన భర్త గదిలో ఉందా? లేకపోతే ఎవరితో గుసగుసలాడుతున్నాడు? ఎవరిదా గాజుల చప్పుడు? తేల్చుకోవాలి. తెలిస్తే గానీ వీల్లేదు. తెలుసుకొని తనేం చేస్తుంది? తనేం చేయాలో ఆలోచించలేదు. ముందు నిజం తెలుసుకోవాలి. తన చిన్నతనం, తన స్నేహితులు, తన తండ్రి రామారావు, వాళ్ల మాటలు, తన మీద వాళ్లంతా చూపిన ఆపేక్ష, గౌరవం, శ్రీనివాసరావుని మొదట చూడడం, అతని మాటలు, పెళ్ళి, పార్టీలు అన్నీ మనసులో తిరుగుతున్నాయి. ఏ ఆలోచనకి అర్థం లేదు. గడియారం గంటలు కొడుతోంది. రాత్రి ఆట సినిమా చూసి రిక్షాలలో ఇళ్లకు వెళ్తున్న జనం మాటలు, రిక్షాబళ్ల గంటలు, జట్కాబళ్ల టకటకలు లీలగా వినిపిస్తున్నాయి. ఇల్లంతా చీకటిగా ఉంది. తలుపులన్నీ మూసేసి పనివాళ్లు పడుకున్నారు. గడియారం 2 గంటలు కొట్టింది. సుజాత ఇంకా అక్కడే, ఆ ఫేమ కుర్చీలోనే తలుపుకి ఎదురుగా కూర్చుంది. గడియారం టకటకమంటోంది. సుజాత ఒకసారి కూడా కుర్చీలోంచి లేవలేదు. తను లేచి వెళితే ఆ సమయంలో భర్తగది తలుపు తెరుస్తాడేమో. గడియారం నెమ్మదిగా కదులుతోంది. అలసిపోయి బద్ధకంగా 3 గంటలు కొట్టింది. సుజాత కళ్ళు ముయ్యలేదు, రెప్ప వాల్చలేదు, గట్టిగా ఊపిరి పీల్చలేదు. అక్కడే అలాగే కూర్చుంది. గడియారం నిద్రలేచినట్టు హుషారుగా 4 గంటలు కొట్టింది. భర్త గది తలుపు తెరుచుకుంది. సుజాత గదిలో దీపం వెలుగుతూనే ఉంది. ఆ దీపం వెలుగు వసారాలో పడుతోంది. పొన్నమ్మ గదిలోంచి బయటకు వచ్చింది. ఫేమ కుర్చీలో కూర్చొని తన వైపే చూస్తున్న సుజాతను చూసి తల వంచుకొని ఖాళీ పాల గ్లాస్ పట్టుకొని వెళ్ళిపోయింది. చెదిరిన జుట్టు, నలిగిపోయిన బట్టలు, అలసిపోయిన మొహం, నిద్రలేని కళ్ళు. పొన్నమ్మని చూడగానే నిజం తెలిసిపోయింది సుజాతకి. కాఫీ కిందకి దిగి వెళ్ళలేదు సుజాత. బట్లర్ మేడ మీదకే తెచ్చి ఇచ్చాడు. పలహారానికి కూడా కిందకి దిగి వెళ్ళలేదు. తన గదిలో పడుకొనే ఉంది. 9 గంటలకి శ్రీనివాసరావు ఆమె గది ముందు తలుపు దగ్గర నిల్చొని, పడుకొనే ఉన్నావే, ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. సుజాత తల ఊపింది. డాక్టర్ని పిలిపించనా? వద్దని తల ఊపింది. ఏదో మాట్లాడాలన్నావు? ఏమీ లేదు. ఒంట్లో బాగాలేకపోతే మందు తీసుకో అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. భోజనానికి కిందకి వెళ్ళలేదు సుజాత. మేడ మీదకే తీసుకురానా అని బట్లర్ అడిగితే అన్నము మజ్జిగ మాత్రం తీసుకురమ్మంది. ఆలోచించడం లేదు. మనసు మొద్దుబారిపోయింది, దిగులుగా ఉంది. రాత్రంతా నిద్రలేక కళ్ళు మంటలు, మొహం ఎర్రనయింది. మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తూ శ్రీనివాసరావు మళ్ళీ సుజాత గదిలోకి వచ్చాడు. నువ్వు అన్నం తినలేదట్టుగా అని అడిగాడు. తల ఊపింది సుజాత. డాక్టర్ని పిలిపిస్తాను. వద్దు, అవసరం లేదు. సాయంకాలం హైస్కూల్లో మీటింగ్ ఉంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నువ్వు రావాలి. నేను రాను. ఒంట్లో బాగాలేదా? తల ఊపింది. ఆల్ రైట్ అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. సుజాత ఆ వేళ అంతా గదిలోంచి కదలలేదు. రాత్రి తన గదిలోకి వెళుతూ శ్రీనివాసరావు గుడ్ నైట్ చెప్పి వెళ్ళాడు. బాగా చీకటి పడ్డాక వసారాలోకి వెళ్ళి కూర్చుంది సుజాత. 9 గంటలకి పొన్నమ్మ పాల గ్లాస్ తీసుకొని తన భర్త గదిలోకి వెళ్ళడం చూసి తన గదిలోకి వచ్చి పడుకుంది. ఆ రాత్రి సుజాత నిద్రపోలేదు. మత్తు వదిలినట్లయింది. ఈర్ష, రోషం ఇవేవీ లేవు. ఆలోచించింది. తనేం చేయాలి? తనకేం కర్మ సహించి ఊరుకోవడానికి? తను ఊరుకుంటే అది తన అసమర్థత అవుతుంది. తన చదువు, తన తెలివి ఉపయోగించాలి అని నిశ్చయించుకుంది. మర్నాడు పొద్దున్నే కిందకు దిగి వెళ్ళింది. కాఫీ తాగి బ్రష్ చేసుకొని వసారాలో కాచుకొని కూర్చుంది భర్త కోసం.
ఆఫీస్కి బయలుదేరుతూ శ్రీనివాసరావు సుజాతను చూసి, గుడ్, ఇవాళ నీ ఆరోగ్యం సరిగ్గా ఉన్నట్లుంది అన్నాడు. మీతో మాట్లాడాలి. అతను చేతి గడియారం చూసుకొని, అట్టే టైం లేదు, చెప్పు అన్నాడు. ఈ ఇంట్లో నౌకరు నాకు నచ్చలేదు. ఏం అడిగాడు పైపు వెలికిస్తూ. వీళ్ళని తీసేసి వేరే నౌకర్లను పెడతాను. ఎవరిని తీసేసి? పొన్నమ్మని, బట్లర్ని. వీల్లేదు. ఎందుకు వీల్లేదు అని అడిగింది కోపంగా. అది చర్చించే విషయం కాదు, వీల్లేదు అంతే. ఇంకా ఏమైనా మాట్లాడాలా? అవును. అయితే సాయంకాలం నేను వచ్చాక నింపాదిగా మాట్లాడవచ్చు అని వెళ్ళిపోయాడు. బట్లర్ని, పొన్నమ్మని పిలిచి జీతాలు ఇచ్చి పంపేద్దామనుకుంది. వెంటనే అతను మళ్ళీ పిలిస్తే తను నవ్వుల పాలవుతుంది. అతనితో తేల్చుకున్న తర్వాత చేయాలి. అద్దం ముందు నించొని సుజాత తనని తాను పరీక్షగా చూసుకుంది. తనలో లేనిది ఆ పొన్నమ్మలో ఏముంది? ఆ పొన్నమ్మలో లేనిది నీలో ఏమున్నది? శారీర శాస్త్ర ప్రకారం ఇద్దరూ ఆడవాళ్లు, అవయవాలు ఒకేలా ఉంటాయి అని రామారావు పక్కన నిల్చొని వెక్కిరిస్తున్నట్లు అయింది. పొన్నమ్మని పిలిచి తన పక్కన అద్దం ముందు నిల్చోబెట్టి చూసుకోవాలనిపించింది. తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఛి, ఏడవకూడదు, తన ఏడ్చేది అని కోపంగా కళ్ళు తుడుచుకొని పౌడరు స్నో పూసుకొని బజారుకెళ్ళింది. ఆవేళ ఇక ఆ విషయమే ఆలోచించలేదు. సాయంకాలం 6 గంటలకల్లా శ్రీనివాసరావు ఆఫీస్ నుంచి వచ్చాడు. తిన్నగా సుజాత గదిలోనికి వచ్చి, బట్లర్ని టీ తెమ్మన్నాను, తెచ్చిపెట్టి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అన్నాడు. ట్రేలో టీ, బిస్కెట్లు తెచ్చి పెట్టి వెళ్ళిపోయాడు బట్లర్. బిస్కెట్ కొరుకుతూ, ఏమిటి మాట్లాడాలన్నావు అని అడిగాడు. ఆ వంట మనిషిని ఎందుకు పనిలోంచి తీసేయకూడదు? మనం చర్చించే విషయం కాదని చెప్పానుగా అని టీ చప్పరిస్తున్నాడు. ఎందుకు చర్చించకూడదు? ఉన్నది ఉన్నట్లు మాట్లాడడానికేం? సరే మాట్లాడు. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. పొన్నమ్మ నాకు కావాలి కనుక. సుజాత నిట్టూర్చింది. ఎంతకాలంగా సాగుతోంది? 2-3 ఏళ్ల నుంచి. భార్య లేనప్పుడు ఏదో కకృతి పడ్డా. ఇంకా ఎందుకు? నాకిష్టం పొన్నమ్మంటే. అయితే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? నీ మీద ఇష్టమని చెప్పలేదే నేను. నువ్వు అలా చెప్పలేదు. ప్లీజ్ నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి. చెప్పానుగా, పెళ్లికి ముందే చెప్పాను, మర్చిపోయావేమో. కలెక్టర్ భార్యగా హోదా నిలబెట్టే మనిషి కావాలని. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడం లేదు. మీ హోదా నిలబెట్టే భార్య కావాలని చెప్పారు, నిజమే. కానీ మీ అవసరాలు తీర్చే స్త్రీ ఇంట్లో ఉండగా, అవసరాలు తీరుస్తూ ఉండగా, ఆమె ఒక్కతే మీ అవసరాలు తీర్చగలిగినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పొన్నమ్మ అన్ని అవసరాలు తీర్చలేదు కనుక. మీటింగులకి రాలేదు, నా భార్య అని బయటికి తీసుకెళ్లలేను. ఎందుకు తీసుకెళ్లలేరు? భార్య లేకుండానే ఉండలేకపోయారా? బావుండదు అన్నాడు ఖాళీ కప్పు బల్ల మీద పెట్టి పైపు తీసి వెలిగిస్తూ. మీ బాగు విషయం ఆలోచించారు కానీ నా విషయం ఆలోచించలేదన్నమాట. ఎందుకు ఆలోచించలేదు? ఆలోచించేగా ముందే చెప్పాను, ఇష్టము, ప్రేమ మొదలైనవి నాకు లేవని, నీకు లేవు కదా అని అడిగాను. కలెక్టర్ భార్య హోదా, కారు, బంగళా అవన్నీ చూసి నన్ను పెళ్లి చేసుకుంటాను అని నిర్ధారణ చేసుకున్నాకే ఒప్పుకున్నాను. దట్ ఈజ్ నాన్ సెన్స్. అంత స్పష్టంగా మాట్లాడే మనిషి అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఏమని? నా ఇంట్లో ఉన్న వంటదానితో నాకు సంబంధం ఉంటుంది, పేరుకు నీవు భార్యవి, రోజు రాత్రి అదే నా పడగదిలోకి ఉంటుందని అరిచింది సుజాత. ప్లీజ్ ఆవేశపడక, మాటలు అనుకోని ప్రయోజనం లేదు. ఓ కొత్త మనిషితో ఆ మాట ఎలా చెప్పడం? అలాంటిదేదో ఉంటుందని గ్రహిస్తావనుకున్నాను. అందుకే నీ గతం గురించి నాకేం అవసరం లేదని చెప్పాను. నా సంగతి ఆలోచించలేదా? ఏమాలోచించాలి? నాకు వాంచ, కోరిక, ఆవేశము ఉంటాయని,
పురుషుడి సహవాసం కావాలని? అదా, నీ ఏర్పాటు నువ్వు చూసుకో, నాకేమీ అభ్యంతరం లేదు. అంటే? గోప్యంగా నలుగురికి తెలియకుండా ఏమైనా చెయ్యి. బట్లర్తో కాపురం చేయమంటారా? రెట్టించి అడిగింది. నీ ఇష్టం. సుజాత పళ్ళు పటపటా కొరుకుతోంది. మీరు చేస్తున్న పని గోప్యంగానే ఉందా? బట్లర్కి తెలిసే? అవును, గోప్యంగానే ఉంది. బట్లర్కి తెలిసినా ఎవరికీ చెప్పడు. ఆ మనిషి ఇంట్లో నా కళ్ళ ముందు ఎందుకు? బయట ఎక్కడైనా ఏర్పాటు చేసుకోరాదు? నేనక్కడికి వెళ్ళి వస్తూ ఉంటే నలుగురికి తెలుస్తుంది. ఈ అసహ్యమైన పరిస్థితికి నేను అంగీకరించకపోతే? అంగీకరించాలి. అది పెళ్లికి ముందు మాట్లాడుకున్నాం. కారు, బంగాళా, హోదా, వాటిని మించి నా నుంచి ఏమీ కోరకూడదని చెప్పాను. నిజమే, కానీ ఇలాంటి హీనస్థితి కలుగుతుందని అనుకోలేదు. నేను అంగీకరించకపోతే? అంగీకరించక ఏం చేస్తావు? వెళ్ళిపోయి విడాకులు. నీ ఇష్టం. హీనస్థితి అన్నావు. నౌకర్లు నిన్ను హీనంగా చూస్తున్నారంటావా? అలా చూడరే. ఇంటి యజమానురాలి చూపే గౌరవ మర్యాదలు చూపకపోతే తోలు ఊడదీస్తానని పొన్నమ్మకి చెప్పానే. నేను ఆలోచించుకోవాలి. దయచేసి వెళ్ళండిక. సారీ అనేసి అతను వెళ్ళిపోయాడు. ఆలోచించి ఆలోచించి తల వేడెక్కింది. కళ్ళు మంటలు పుట్టాయి. కానీ ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే అతన్ని వదిలి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి విడాకులకి ఏర్పాటు చేయించాలని కాసేపు అనుకుంది. తండ్రికి అంతా విపులంగా ఉత్తరం రాసి సలహా అడుగుదామని ఇంకోసారి అనుకుంది. కానీ ఏం చేయలేకపోయింది. ఆత్మాభిమానం అడ్డువచ్చింది. ఎందుకు అతన్ని వదిలేశావు అని అడిగితే ఎలా చెప్పగలదు? కోర్టులో విడాకులకు కారణం ఏమని చెబుతుంది? అలా రోజులు గడిచిపోతున్నాయి. పెళ్ళయి నెల రోజులే అయినా, ఇంకా కొత్త పెళ్లి కూతురే అయినా, ఇదంతా జరిగి కొన్నేళ్ళు అయినట్లు ఉంది. ఆ నెల రోజులు ఓ యుగంగా గడిచిపోయింది. పొన్నమ్మ చాలా మర్యాదగా, జాగ్రత్తగా సంచరించేది. పొగరుగా జవాబులు చెప్పడం కానీ, తనని చూసి వెకిలిగా నవ్వడం కానీ, అవమానించడం కానీ చేసేది కాదు. తను మొదటి రోజున చెప్పిన ఆ రెండు వంటలు రోజూ చేసేది. కొత్త వంటలు చెప్పకపోవడం తన తప్పు. ఎప్పుడైనా మెట్ల మీదో నీళ్ల గది దగ్గరో ఎదురైతే తప్పు చేసిన దాని మళ్ళీ తల వంచుకొని పక్కకి జరిగి వెళ్ళిపోయేది. వంట మనిషి ఇంటి యజమానురాలి పట్ల చూపవలసిన భయభక్తులలో లోపం చేసేది కాదు. ఇవాళ గవర్నర్ వస్తున్నాడు. సాయంకాలం ఆఫీసులో విందు. నువ్వు రావాలి. కారు పంపిస్తాను అన్నాడు శ్రీనివాసరావు. నేను రాను. ఎందుకని? నాకిష్టం లేదు కనుక. నువ్వు చదువుకున్న దానివి, చిన్నపిల్లలా ప్రవర్తించక వివేకం ప్రదర్శించు. ఏమిటా వివేకం అని అడిగింది. ఓ కాంట్రాక్టు పద్ధతిని కొన్ని షరతులకి అంగీకరించి మనం పెళ్లి చేసుకున్నాం, అవునా? నేను ఆ షరతులకి కట్టుబడి ఉన్నాను. నువ్వు నీ బాధ్యతలు నిర్వహించాలి. నిర్వహించకపోతే? మంచిది కాదు. ఏం చేస్తారు? తర్వాత ఆలోచించవలసిన విషయం అది. కానీ అంతవరకు రావడం మంచిది కాదు. మొదటిసారి అతని కంఠస్వరంలో కోపం ధ్వనించింది. వెళ్ళిపోయాడు. సాయంకాలం 4 గంటలకి కారు వచ్చింది. సుజాత పార్టీకి వెళ్ళింది. 2 రోజుల తర్వాత ఆమె తండ్రి ఉత్తరం రాశాడు. సుజా, ఈ మధ్య నీ నుంచి ఉత్తరం రాలేదు. ఎలా ఉన్నావు? నిన్న పత్రికలో గవర్నర్తో నువ్వు నీ భర్త ఉన్న ఫోటో చూసి చాలా సంతోషించాను. నిన్ను చూడాలని ఉంది. 4-5 రోజుల్లో బయలుదేరి వద్దామనుకుంటున్నాను అని రాశాడు. తను, తన భర్త 2 రోజుల పాటు ఊళ్ళో ఉండమని, ఎప్పుడు రావాల్సినది తర్వాత రాస్తానని వెంటనే ఎక్స్ప్రెస్ డెలివరీ ఉత్తరం రాసింది సుజాత. రామారావు నుంచి కూడా ఓ ఉత్తరం వచ్చింది. ఎవరినో పెట్టుబడి పెట్టే మనిషిని పట్టుకొని సొంతంగా అచ్చావీస్ పెట్టానని, పత్రిక కూడా ప్రారంభిస్తున్నానని రాశాడు. అతనికి జవాబు రాసింది. తన స్నేహితురాళ్ళు కానీ, తన తండ్రి కానీ ఎవరినైనా వస్తారేమోనని భయం.
తన జీవితం ఎలా ఉన్నది ఎవరికి తెలియడం ఇష్టం లేదు. ఒక సంవత్సరం అలాగే గడిచిపోయింది. శ్రీనివాసరావు సుజాత మళ్ళీ ఏనాడు ఘర్షణ పడలేదు. పొద్దున్నే గుడ్ మార్నింగ్, రాత్రి గుడ్ నైట్. ఎక్కడికన్నా కలిసి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్దామా అని అతడు అడగడము, ఆమె సరే అనడము అయితే వాళ్ళ సంభాషణ, వాళ్ళ దాంపత్య జీవితం. రేపు సోమవారం నేను మద్రాసు వెళ్తున్నాను అన్నది ఓ రోజున భర్తతో. వెరీ గుడ్, బెర్త్ బుక్ చేయిస్తాను అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు ఆఫీస్కి. తండ్రికి ఉత్తరం రాసింది ఫలానా రైలుకి వస్తున్నానని. శ్రీనివాసరావు స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కించాడు. కవర్లో 500 పెట్టి ఇచ్చాడు. ఇంకా కావాల్సి వస్తే ఉత్తరం రాయి, నీకు ఇష్టమైన నాళ్ళు అక్కడ ఉండు అన్నాడు. స్టేషన్కి రామారావు, వెంకటాచలం వచ్చారు. బాగా చిక్కిపోయావే అన్నాడు రామారావు సుజాతని చూడగానే. నిజంగానా అన్నది సుజాత. పోర్టర్లు సామాన్లు కారులో పెడుతూ ఉంటే ఎవరిది కారు అని అడిగింది. నాదే అన్నాడు రామారావు. ఎప్పుడు కొన్నావు? 2 నెలలైంది. ప్రెస్ మీద బాగా లాభం వస్తుందా? వస్తోంది ఓ మాదిరిగా. ఇంటి దగ్గర సుజాత తండ్రి దిగారు. కారులో సామాన్లు లోపలికి తీసుకువెళ్ళాక నువ్వు దిగవు అని అడిగింది రామారావుని. ఆఫీస్కి వెళ్ళాలి. ఎప్పుడొస్తావు? సాయంత్రం 6 గంటల తర్వాత తీరుబడే అవుతుంది. నువ్వుంటావా? నీకోసం కాచుకుని ఉంటాను. సుజాత వస్తుందని సునందకి రామారావు క్రితం రోజు సినిమాలో కనబడితే చెప్పాడు. మధ్యాహ్నం సునంద వచ్చింది చూడడానికి. ఎలా ఉంది కలెక్టర్ భార్య గారి జీవితం అని అడిగింది చనువుగా. సుజాత నవ్వి ఊరుకుంది. అప్పుడప్పుడు పత్రికల్లో చదువుతుంటాను నీ పేరు, మీ ఆయన పేరు. ఏదో స్కూల్లో బహుమానాలు పంచిపెట్టారని, ఏదో సంస్థకి శంకుస్థాపన చేశారని. ఒకసారి నీ ఫోటో కూడా చూశాను, చాలా గర్వపడ్డాను అంటూ కబుర్లు చెబుతోంది సునంద. నా విషయానికేం, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగింది సుజాత. నిజం చెప్పమంటావా? అబద్ధం చెప్పడం ఎందుకు, నిజమే చెప్పు. జీవితం స్వర్గంలా ఉంది. వచ్చే జన్మలో కూడా రవే నాకు భర్తగా రావాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను అన్నది కళ్ళు మూసుకొని. సుజాత మనసు చివుకమన్నది. ఈర్షో అసూయో తనకే తెలియదు. సునంద నిజంగా అంత ఆనందంగా ఉందా, లేక తనలా చేసిన పొరపాటు ఒప్పుకోవడం ఇష్టం లేక నటిస్తోందా?